Hi students, welcome to Bhaskar's Biology. ఈ వీడియోలో NEET, EAPCET, MCET examination prepare అయ్యే వాళ్ళ కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కింగ్డమ్ నుంచి అయితే మాత్రం ఆల్రెడీ ఒక వీడియో పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని కంటిన్యూ వస్తున్నటువంటి సెకండ్ పార్ట్ ఇది. సో యానిమల్ డైవర్సిటీలో మన లాస్ట్ వీడియో ఏమవుతుందంటే ఫైలం అనిలేడా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఫైలం ఆర్థ్రోపోడా. సో ఆర్థ్రోపోడాకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం. అంటే ఆర్థ్రోపోడా అనేది ఏంటంటే యానిమల్ కింగ్డమ్ మొత్తం తీసుకుంటే యానిమల్ కింగ్డమ్ మొత్తంలోను ద లార్జెస్ట్ ఫైలం ఏంటంటే ఆర్థ్రోపోడా కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడొచ్చు, విచ్ ఇన్క్లూడింగ్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ ఇంక్లూడ్ చేసి దీన్ని మన లార్జెస్ట్ ఫైలం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఓవర్ 2/3 ఆఫ్ ద నేమ్డ్ స్పీసెస్ కెన్ ఆర్ ఆర్థ్రోపోడా. మ్యాక్సిమం 2/3 ఆర్గానిజమ్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఆర్థ్రోపోడాలోనే ఉండడం అనేది జరుగుతుంది. సో దీని తర్వాత చూడొచ్చు, ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్ ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇది బయోలేటరల్ సిమెట్రీ ఉంటుంది. అలాగే ఇవన్నీ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. దీంతో పాటు సీలోమెట్, ఇది మనకి ఏంటంటే యూ సీలోమెట్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ద బాడీ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ ఈజ్ కవర్డ్ బై కైటీనియస్ ఎక్సోస్కెల్టన్. ఇందులో మనకి ఎక్సోస్కెల్టన్ ఉంటుంది. అందుకే ఆర్థ్రోపోడా తలకల అంటే ఇన్సెక్ట్స్ తలకా బాడీ తీసుకున్నప్పుడు పట్టుకుంటే ఏమవుతుందంటే పైన హార్డ్గా ఉంటుంది. అంటే స్కెల్టల్ సిస్టమ్ ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా ఉంటుంది. అందువల్ల ఏమన్నా ఎక్సోస్కెల్టన్ అని చెప్పడం జరుగుతుంది. అది దేంతో ఫామ్ అవుతుందంటే కైటిన్ అటువంటి దాంతో ఫామ్ అవడం జరుగుతుంది. ద బాడీ కన్సిస్ట్ ఆఫ్ హెడ్ థొరాక్స్ అండ్ అబ్డోమిన్. ఇలా మనకు 3 పార్ట్స్ కింద రిజల్ట్ అవుతుంది. అంటే ఒకటి హెడ్ ఉంటుంది, హెడ్ కింద థొరాక్స్ ఉంటుంది, థొరాక్స్ కింద అబ్డోమిన్ ఉంటుంది. సో ఈ రకంగా మనకి 3 పార్ట్స్ కింద ఇది డివైడ్ అవడం జరుగుతుంది. హెడ్ థొరాక్స్ అబ్డోమిన్ ఇలా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్. ఇందులోనే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, దే హ్యావ్ జాయింటెడ్ అపెండేజెస్. ఇందులో నన్ను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాయింటెడ్ అపెండేజెస్ ఉండడం వల్ల వీటిని ఆర్థ్రో పోర్ట్స్ అని పేరు చెప్పిన. అంటే ఆర్థ్రో అంటే జాయింట్స్ అని, పోర్ట్స్ అంటే అపెండేజెస్ అని. అంటే అపెండేజ్ వీటి యొక్క కాళ్ళు అవి ఏమవుతుందంటే జాయింట్లు జాయింట్ చేసినట్టుగా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జాయింటెడ్ అపెండేజెస్, అపెండేజెస్ అని ఒక రకంగా లెగ్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏంటంటే గిల్స్ ఉంటాయి, బుక్ లంగ్స్, ఇలా మూడిట్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఆర్ ట్రాకియల్ సిస్టమ్ ద్వారా కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమైనా గిల్స్, బుక్ గిల్స్, అలాగే బుక్ లంగ్స్, అదేవిధంగా ట్రాకియల్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టమ్ వస్తే ఓపెన్ టైప్లో ఉంటుంది. అంటే బ్లడ్ అంతా ఏమవుతుందంటే సీలోమ్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, బ్లడ్ వెసల్స్లో కాకుండా సీలోమ్లో ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఓపెన్ టైప్ అంటాం. నెక్స్ట్ సెన్సరీ ఆర్గాన్స్ కూడా ఉంటాయి, యాంటినా, ఐస్. ఐస్లో వీటిలో మనకు కాంపౌండ్ ఐస్ ఉంటాయి, సింపుల్ ఐస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఉన్నది అంటే స్టాటోసిస్ట్ అనేటువంటి ఒక ఆర్గన్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆర్గన్ అంటాం. ఈ బ్యాలెన్సింగ్ ఆర్గన్ కూడా వీటిలో ఉంటుంది. అది ఒక ఎగిరేటప్పుడు వాటి కూడా ఈ బ్యాలెన్సింగ్ వాటి కూడా అది కొంతవరకు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రెషన్ దేంతో చదువుతుంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్థ్రోపోడాలో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏంటంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్లీ డైజెస్టివ్, ఇవన్నీ కూడా. దీంతో కూడా మనకి ఫెర్టిలైజేషన్ ఈజ్ యూజువల్ ఇంటర్నల్గా ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. మోస్ట్లీ ఓవిపారస్, ఇవన్నీ కూడా ఓవిపారస్ కింద ఉండొచ్చు. మ్యాక్సిమం చూడాలంటే ఎగ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో బాంబాక్స్, అదేవిధంగా మనకంటే ఎపిస్ అంటే హనీ బీస్ అని చెప్తాం. సో ఇవి దీనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత వస్తుంది ఏంటంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెక్టార్స్ కింద ఏముంటాయి, వెక్టార్స్ అంటే ఎనాఫిలిక్స్, క్యూలెక్స్, ఎడిస్, మస్కిటోస్, వెక్టార్స్ కింద ఉంటాయి. వీటికి గ్రిగేరియస్ పెస్ట్కి వచ్చేసరికి లోక్యూస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నెక్స్ట్ లివింగ్ ఫోసిల్ అని ఏంటంటే లిమ్యులస్ని, దీన్ని మనం కింగ్ క్రాబ్ అంటాం. ఇది దీనికి ఉన్న సంబంధం. దీని తర్వాత వస్తుంది ఏంటంటే ఫైలం మొలస్కా. సో మొలస్కా వస్తే దిస్ ఇస్ సెకండరీ లార్జెస్ట్ యానిమల్ ఫైలం. అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చిందంటే ఆర్థ్రోపోడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం ఏంటంటే ఫైలం మొలస్కా కింద మనం చెప్పుకోవచ్చు. మోస్ట్లీ టెరిస్ట్రియల్ ఆర్ ఆక్వాటిక్, ఆక్వాటిక్లో మెరైన్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ రెండింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇవన్నీ బయోలేటరల్ సిమెట్రీని చూపిస్తాయి. నెక్స్ట్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఇవన్నీ, వీటిలో కూడా సీలోమ్ కూడా సీలోమేట్స్ కింద మనం చెప్పొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, బాడీ ఈజ్ కవర్డ్ బై కాల్కేరియస్ షెల్. దీని బాడీ అంతా కవర్ చేస్తూ ఒక షెల్ ఉంటుంది, కాల్కేరియస్తో ఫామ్ చేసినటువంటి షెల్ ఉంటుంది. ఈ వీటి బాడీ కూడా ఏమవుతుంది, హెడ్ ఒకటి, హెడ్ తర్వాత మస్క్యులర్ ఫుట్ ఉంటుంది, నెక్స్ట్ అండ్ విస్కరల్ హంప్. ఇలా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నత్ తీసుకుంటే మొత్తం ఇలా మనకి పైన షెల్ ఉంటుంది, షెల్ కింద పెద్ద ఫుట్ ఉంటుంది. అంటే ఫుట్ దీనిలో ఏమున్నాయి, ఎదర మనకి హెడ్ కనిపిస్తుంది, తర్వాత మనకైతే మస్కులర్ ఫుట్ ఉంటుంది, ఫుట్ పైన మనకైతే విస్కులర్ హంప్. ఇలా మనకి 3 పార్ట్స్ కింద వీటి బాడీ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది చూడండి, ద స్పేస్ బిట్వీన్ హంప్ అండ్ ద మనకి మ్యాంటిల్కి అదేవిధంగా హంప్కి మనకి మధ్యలో కొంత అయితే క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ మనకి మ్యాంటిల్ క్యావిటీ అని చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత వస్తుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు ఇందులో మనం చూడండి,
గిల్స్ అనేవి అందులో మనకు ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దీని తర్వాత వస్తుంటే దే హ్యావ్ రెస్పిరేటరీ అండ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్స్. ఇవి మనకి రెస్పిరేటరీ, అదేవిధంగా ఈ దీంతో పాటు ఎక్స్క్రేటరీ ఫంక్షన్స్ కూడా అవి కొంతవరకు యూజ్ అవుతాయి. దీని తర్వాత ఏంటంటే హెడ్ రీజన్లో మనకి సెన్సరీ టెంటికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మౌత్ కన్సిస్ట్ ఆఫ్ ఫైల్ లైక్ రాస్పింగ్ ఆర్గాన్ ఫీడింగ్ కాల్డ్ రాడ్యులా. మోస్ట్ ఇంపార్టెంట్, రాడ్యులా అనేటువంటి ఈ ఏదైతే మనకి ఆర్గాన్ ఉందో ఈ ఆర్గాన్ ఉన్న మొలస్కాదలక స్పెషల్ క్యాటగిరీ మనం చెప్పుకోవచ్చు. దే ఆర్ యూజువల్లీ డైజెషియస్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓవిపాల్స్. సో దీనిలో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఫైలా ఒకటి, లాలిగో ఒకటి, ఆక్టోపస్ ఒకటి, ఇవన్నీ కూడా ఇందులో చాలా ఉంది. ఇది దీని తర్వాత వస్తుందంటే ఎకెండర్మెట్. ఎకెండర్మెట్కి వచ్చేసరికి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు. దీస్ యానిమల్స్ హ్యావ్ ఎ ఎండోస్కెల్టన్ ఆఫ్ కాల్కేరియస్ ఆస్కిల్స్. కాల్కేరియస్ ఆస్కిల్స్ తో ఉన్నటువంటి ఎండో స్కెలిటన్, ఎక్సో కాదు ఇది, ఎండో అంటే ఇంటర్నల్ గా మనకి ఇందులో స్కెలిటన్ సిస్టమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ దీనివల్ల మనకి ఏంటంటే నేను ఎకెండర్మెట్ అని పేరు రావడం జరిగింది. అంటే చూడండి, స్పైనీ బాడీస్, ఎకెండర్మెట్ అంటే ఏంటి, స్పైనీ బాడీస్ కింద ఉంటుంది. దీని తర్వాత చూడండి, ఇవన్నీ కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తాయి. తర్వాత రేడియల్ సిమ్మెట్రీ ఉంటుంది. నెక్స్ట్ లార్వాస్ బైలేటల్ అయితే రేడియల్ సిమ్మెట్రీ ఎందులో ఉంటుందంటే అడల్ట్ లో ఉంటాయి, అడల్ట్ ఎకెండర్మెట్స్ లో. అదే మనకి లార్వా ఎకెండర్మెట్స్ లో మనకి అంటే బైలేటరల్ సిమ్మెట్రీ ఉంటుంది. ఇలా రెండు కూడా, రెండు రకాల సిమ్మెట్రీ కూడా వీటిలో కనిపిస్తున్నాయి. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, సీలోమైట్ యానిమల్స్, సీలం కూడా ఉంటుంది. డైజెస్ట్ సిస్టమ్ కంప్లీట్ అంటే మౌత్ యానస్ రెండు కూడా కంప్లీట్ గా ఉండడం జరుగుతుంది, మౌత్ యానస్ కూడాను. సో దీని తర్వాత వస్తుంటే ది మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఎకెండర్మెట్స్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్. వీటిలో ఉన్నటువంటిది అంటే వాటర్ వాస్కులర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ తీసుకుంటే, సో స్టార్ ఫిష్ లో మనకి ఇలా వాటర్ వాస్కులర్ సిస్టమ్ అని మొత్తం ఫైవ్ ఆర్మ్స్ కూడా కంప్లీట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది, లోకోమోషన్ యూజ్ అవుతుంది, క్యాప్చర్ కి ఏదైనా మనకి ఫుడ్ మెటల్ వాటి క్యాప్చర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ కి, దీంతోపాటు మనకి రెస్పిరేషన్ కి యూజ్ అవుతుంది. ఎక్స్క్రీట్ సిస్టమ్ ఈజ్ అబ్సెంట్, ఇందులో మనకి ఎక్స్క్రీట్ సిస్టమ్ అనేది ఉండదు. నెక్స్ట్ సెక్సెస్ ఆర్ సపరేట్, ఇవి మేల్ ఫీమేల్ సపరేట్ సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ వస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫెర్టిలైజేషన్ ఏదైతే ఎక్స్టర్నల్ గా జరుగుతుంది మాక్సిమం, డెవలప్మెంట్ ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఫ్రీ స్విమ్మింగ్ లార్వా అని వీటిలో కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత వస్తున్న ఫైలం ఏంటంటే ఫైలం హెమికార్డేటా. సో ఫైలం హెమికార్డేటా వచ్చేసరికి హెమికార్డేటా వాజ్ ఎర్లియర్ కన్సిడర్డ్ యాజ్ ఏ సబ్ ఫైలం అండర్ ఫైలం కార్డేటా. అంటే ఇదివరకు హెమికార్డేటాని ఏం చేశారంటే కార్డేటా అండర్లో ఉంచారు స్టార్టింగ్ లో, కానీ మనకి ఏమవుతుందంటే బట్ నౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ యాజ్ ఏ సపరేట్ ఫైలం అండర్ నాన్ కార్డేట్స్. తర్వాత దీన్ని తీసుకొచ్చి నాన్ కార్డేట్స్ లో పెట్టడం జరిగింది. అంటే హెమికార్డేటా అనేది ఎంతవరకు కార్డేటాలో ఉండేది సబ్ ఫైలం కింద, కానీ దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే హెమికార్డేట్ని సపరేట్ గా మనకి నాన్ కార్డేట్స్ లో పెట్టడం జరిగింది. హెమికార్డేటా హ్యావ్ ఏ మనకి రుడిమెంటరీ స్ట్రక్చర్, ఇందుకో కాలర్ రీజన్ లో మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న ఇంపార్టెంట్ చూడొచ్చు, దిస్ ఫైలా కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్మ్ లైక్ మెరైన్ యానిమల్స్ విచ్ ఆర్ మెరైన్ అంటే వర్మ్ లైక్ అంటే చిన్న చిన్న పురుగుల్లో ఉన్న వాటిని కూడా ఇందులో మనం పెట్టడం జరిగింది. దీని తర్వాత చూడండి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్ కనిపిస్తుంది. దీనిలో దీనిలో మనకి బయలేటరల్ సిమెట్రీ ఉంటుంది, అలాగే ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ ప్లాస్టిక్, అదే మనకి సీలోమైట్ యానిమల్స్ అని చెప్పొచ్చు. దీని తర్వాత బాడీ బాడీ అంతా సిలిండ్రికల్ గా ఉంటుంది. దీనిలో మనకి ఏంటంటే యాంటీలోప్లో ప్రోబోసిక్స్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోబోసిక్స్, కాలరు, ట్రంక్, ఇలా మనకి త్రీ పార్ట్స్. ఇది ప్రోబోసిక్స్, ఇది మనకి కాలర్ అవుతుంది, ఇది మనకి ఇదంతా కూడా ట్రంక్, ఇలా మనకి త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీనిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రెస్పిరేటరీ టేక్స్ ప్లేస్ త్రూ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రేటరీ ఆర్గనైజ్ ప్రోబోసిక్స్ గ్లాండ్, ఈ ప్రోబోసిక్స్ లో మనకి ఈ ప్రోబోసిక్స్ లో గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ ద్వారా మనకి ఎక్స్క్రేట్ సిస్టమ్ కూడా వీటిలో జరుగుతుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ అంటే మేల్ ఫీమేల్ సపరేట్ సపరేట్ ఉంటుంది, ఫెర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ గా జరుగుతుంది, ద డెవలప్మెంట్ కూడా ఇండైరెక్ట్ డెవలప్మెంట్, కాబట్టి లార్వా స్టేజ్ ఇంట్లో కనిపించడం జరుగుతుంది. సో ఇది హెమికార్డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత వస్తుంది ఏంటంటే ఫైలం కార్డేటా. ఫైలం కార్డేటాకి వచ్చేసరికి ఈ కార్డేటాలో మనకి ఏమవుతుందంటే నోటోకార్డ్ ఉంటుంది, నెక్స్ట్ డోర్సల్, నోటోకార్డ్ తో పాటు డోర్సల్ నెక్స్ట్ డోర్సల్ హోలో నెరోకార్డ్ ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే పేడ్ ప్యారింగల్ కిల్ స్లైడ్స్ ఉంటుంది. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ యానల్ టైల్ కూడా ఉంటుంది, పోస్ట్ యానల్ టైల్. సో ఈ నాలుగు కూడా వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్. కాదు చూడండి, ఇది మనకు నోటోకార్డు, నోటోకార్డ్ పైన మనకంటే నెరోకార్డ్ ఉంటుంది, నోటోకార్డ్ ఫస్ట్, అలాగే నెరోకార్డు, దీంతోపాటు మనకంటే ప్యారింగల్ గిల్స్ గిల్స్ లైట్స్ ఉంటాయి థర్డ్ పార్ట్, పోస్ట్ యానల్ టైల్ అనేది ఫోర్త్. ఈ ఫోర్ పాయింట్స్, ఈ ఫోర్ పార్ట్స్ కూడా 100% కార్డేట్స్ లో మనకు కనిపించడం జరుగుతుంది. అది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కార్డేట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, ఇది కార్డేట్కి వచ్చేసరికి కార్డేట్స్ కి అదేవిధంగా నాన్ కార్డేట్స్ కి డిఫరెన్స్. సో నాన్ కార్డేట్స్ లో నోటో కార్డ్ అనేది ప్రెజెంట్ కార్డేట్స్, నాన్ కార్డేట్స్ లో నోటో కార్డ్ అనేది ఉండదు.
సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డోర్సల్ హాలో అండ్ సింగిల్ గా ఉంటుంది ఇందులోనూ కార్డియాక్ సో దీనికి వచ్చేసరికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ వెంట్రల్ సాలిడ్ అండ్ మనకి డబుల్ గా ఉండడం జరుగుతుంది. దీని తర్వాత మనకి కార్డియాక్ వచ్చేసరికి ఫారింక్స్ పెర్ఫార్మ్ బై గిల్ స్లైడ్స్, అందుకనే మనకి గిల్ స్లైడ్స్ కింద చూపించాం, ఈ గిల్ స్లైడ్స్ కింద ఉంటుంది. గిల్ స్లైడ్స్ అని వీటిలో ఉండవు, ఇందులో ఆబ్సెంట్. నెక్స్ట్ హార్ట్ ఈజ్ వెంట్రల్, ఇక్కడ హార్ట్ ఈజ్ డోర్సల్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఏ పోస్ట్ యానల్ పార్ట్ అంటే యానల్ టైల్ ఇస్ ప్రెజెంట్, ఇందులో బ్యాక్ సైడ్ ఏదైతే అనుకున్నామో దీన్ని మనం పోస్ట్ యానల్ టైల్ అన్నాం. ఈ పోస్ట్ యానల్ టైల్ అనేది వీటిలో ఉంటుంది, ఇందులో కార్డెట్స్ నాన్ కార్డెట్స్ లో పోస్ట్ యానల్ టైల్ అనేది ఆబ్సెంట్ అని చెప్పొచ్చు ఇది. సో దీని తర్వాత వస్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూడొచ్చు, కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కార్డెట్ లో మనకి ఈ కార్డెట్ అనేది త్రీ సబ్ ఫైలమ్స్ కి డివైడ్ చేయడం జరిగింది. త్రీ సబ్ ఫైలమ్స్ అనేది యూరో కార్డేటా, ట్యూనికేటా, నెక్స్ట్ ట్యూనికేటా తర్వాత సెఫైలో కార్డేటా అండ్ వెర్టిబ్రేటా. ఇలా మనకి ఏంటంటే ఓవరాల్ గా త్రీ, అంటే మనకి యూరో కార్డేటా అన్న ట్యూనికేటా అన్న ఒకటే, దీని తర్వాత యూరో కార్డేట తర్వాత సెఫైలో కార్డేటా, సెఫైలో కార్డేట తర్వాత వెర్టిబ్రేటా, ఇలా మనకి త్రీ పార్ట్స్ కి డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరి కార్డేటా వచ్చేసరికి అంటే యూరికార్డేటా అండ్ సెఫైలో కార్డేటా ఆర్ ఆఫ్టెన్ రిఫర్డ్ యాజ్ ఏ మనకి ప్రోటో కార్డేట్స్ అంట. వీటి మనం ఏంటంటే ప్రోటో కార్డేట్స్ అంటే ఏంటంటే యూరో కార్డేటా అండ్ సెఫైలో కార్డేటా అని కూడా మనకి అంటే ప్రోటో కార్డేట్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ మెరైన్, ఇవన్నీ కూడా మెరైన్ ఉంటాయి. తర్వాత యూరో కార్డేటా నాట్ నోటోకార్డ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ లార్వా టైల్, గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్, యూరో కార్డేటాలో ఓన్లీ లార్వాలో టెయిల్లో మాత్రమే నోటోకార్డ్ ఉంటుంది. నెక్స్ట్ వైల్ ఇన్ సెఫైలో కార్డేటా ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ హెడ్ టు టెయిల్, హెడ్ నుంచి టెయిల్ వరకు టోటల్గా ఉంటుంది పై, అంటే యూరో కార్డేట్లో ఓన్లీ లార్వా స్టేజ్లో టెయిల్లో మాత్రమే నోటోకార్డ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే సెఫైలో కార్డేట్స్కి వస్తే కదండి హెడ్ నుంచి టెయిల్ వరకు కూడా నోటోకార్డ్ అని ఎక్స్టెండ్ అవుతుంది. అలాగే త్రూఅవుట్ లైఫ్ కూడా ఉంటుంది మొత్తం, ఇక్కడ పై దాంట్లో ఓన్లీ లార్వా స్టేజే, ఈ లార్వా స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా ఈ ఏదైతే మనం సెఫైలో కార్డేట్ అనుకున్నాం వీటిలో కంప్లీట్గా ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంత ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత వస్తున్న నెక్స్ట్ పాయింట్ చూడొచ్చు, ద మెంబర్ ఆఫ్ సఫైలం వెర్టిబ్రేట. నెక్స్ట్ వస్తారంటే వెర్టిబ్రేట, వెర్టిబ్రేట్ ఏంటంటే ప్రాసెస్ నోటోకార్డ్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ పీరియడ్, ఎంబ్రియానిక్ పీరియడ్ నోటోకార్డ్ ఉంటుంది. ద నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై కార్టిలేజినియస్ బోని వెన్ వెర్టిబ్రల్ కాలం కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అడల్ట్ స్టేజ్కి వస్తే అవుతుందంటే ఏదైతే నోటోకార్డ్ ఉందో నోటోకార్డ్ కాస్త ఏమవుతుంది కార్టిలేజినియస్ అంటే కొద్దిగా స్మూత్ బోన్ ఉంటాం కార్టిలేజిని, ఆ కార్టిలేజినియస్ బోని ఆర్ బోని వెర్టిబ్రల్ కాలం కింద, కార్టిలేజినియస్ అంటే కొద్దిగా మృదు కొద్దిగా సాఫ్ట్గా ఉండొచ్చు, అదే మనకి బోనీత కొద్దిగా హార్డ్గా ఉన్నటువంటి వెర్టిబ్రల్ కాలం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ వెర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్, అన్ని వెర్టిబ్రేట్స్ని కార్డేట్స్ అనొచ్చు, బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వెర్టిబ్రేట్స్, అన్ని కార్డేట్స్ నాన్ వెర్టిబ్రేట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకుంటే. దీని తర్వాత ఏంటంటే మ్యాక్సిమం ఇందులో మస్క్యులర్ హార్ట్ అని ఉంటుంది, హార్ట్ టూ ఛాంబర్స్ ఉంటాయి, కొన్నిట్లో కొన్నిట్లో త్రీ ఛాంబర్స్, కొన్నిట్లో ఫోర్ ఛాంబర్స్ కింద ఉండడం జరుగుతుంది. కిడ్నీ ఫర్ ఎక్స్క్రీషన్కి యూజ్ అవుతుంది కిడ్నీ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఆస్మా రెగ్యులేషన్ కూడా అంటే వాటర్ని బ్యాలెన్స్ అయిన కూడా కిడ్నీ యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేడ్ అపెండేజెస్ విచ్ మే బి ఫిన్స్ ఆర్ లిమ్స్ కింద ఉండడం జరుగుతుంది. పేడ్ అపెండేజెస్ అంటే నడవడానికి ఈదడానికి వాటికి కూడా ఫిన్స్ లిమ్స్ అనేవి వీటిలో ఫామ్ అవడం జరుగుతుంది. ఇది కార్డేటకి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టర్స్. అయితే ఇక్కడ చూడండి వర్టిబ్రేట్లో ఉన్నటువంటి టోటల్గా ఇచ్చినటువంటి డివిజన్ తీసుకుంటే వర్టిబ్రేట మనకి ఏ నేత నేతస్టోమేటర్ అన్నిటికీ డివైడ్ అయింది, అంటే ల్యాక్ జా అంటే దవడలు లేనివి, అలాగే బియర్ జా దవడలు ఉన్నవి. సో దీన్ని మనకంటే ఏ నేతకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో సైక్లోస్టోమేటర్ మాత్రమే ఉంచడం జరిగింది. అలాగే నేతస్టోమేటర్కి వచ్చేసరికి ఇందులో మనకి ఫైసెస్ అంటే ఏదైతే ఫిన్స్ ఉన్నటువంటి చేపలు అందులో మళ్ళీ టూ క్లాస్ ఉన్నాయి, అదైతే కాంట్రిక్టిస్ ఒకటి ఆస్ట్రిక్టిస్ ఒకటి, ఈ ఫిషెస్ సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసరికి టెట్రాపోడ్స్ అంటే ఫోర్ లిమ్స్ ఉన్నవి, బియర్ లిమ్స్ అంటే నాలుగు కాళ్ళు, ఇవి ఫిన్స్ ఇవి లిమ్స్ గుర్తుపెట్టుకోండి. ఫిన్స్ అంటే ఏదైనా ఉపయోగపడతాయి, ఫిషెస్ కాబట్టి లిమ్స్ వచ్చేసరికి కాళ్ళు చేతులు లాంటివి. సో ఇది ఫోర్ లిమ్స్ ఇన్ లిమ్స్ అంటాం, ఆ రకంగా ఫామ్ అవుతాయి. ఇందులో కూడా ఫోర్ క్లాస్ ఉన్నాయి, అవి ఏంటంటే యాంఫిబియా, రెప్టేలియా, ఏవ్స్, మ్యామల్స్. సో ఇవి మనకు ఉన్నటువంటి వర్టిబ్రేటర్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. సో దీని తర్వాత చూసుకుంటే ఫుల్ ఫామ్ ఇచ్చాడు టోటల్ మొత్తం, ఇప్పటికు మనం ఏదైతే ఇన్వర్టిబ్రేటర్ చదువుకున్నామో ఇన్వర్టిబ్రేటర్ టోటల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇది చూడొచ్చు ఫైలం ఇచ్చాడు, పోరిఫెరా, సిలింట్రేటా, టీనోఫెరా, ప్లాటి హెల్మెంతిస్, ఆస్కి హెల్మెంతిస్, సన్లిడా, ఆద్రోపోడా, మొలస్క, ఎకనర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. సో ఇంతవరకు రావడం జరిగింది. ఇందులో మనకు వచ్చరికి లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇచ్చాడు, సిమ్మెట్రీ ఇచ్చాడు, సీలోమ్ ఇచ్చాడు, సెగ్మెంటేషన్ ఇచ్చాడు, డైజెస్టివ్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, నెక్స్ట్ అంటే ఏదైతే రెస్పిరేటరీ సిస్టము, నెక్స్ట్ అంటే డిస్టింక్టివ్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోరిఫెరా చూద్దాం. పోరిఫెరాకి వచ్చరికి ఏమవుతుందంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడండి, సెల్యులర్ లెవెల్ వరుసగా చూడండి ఎవల్యూషన్ కనిపిస్తుంది మనకి ఈజీగాను, సెల్యులర్ తర్వాత టిష్యూ లెవెల్,
నెక్స్ట్ ఇది కూడా టిష్యూ లెవెల్, నెక్స్ట్ ఇది ఆర్గానో ఆర్గాన్ సిస్టమ్. ఇక్కడ నుంచి ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా ఫామ్ అవడం జరిగింది. సో మనకి పోరిఫెరల్లో మాత్రమే సెల్యులర్ లెవెల్లో ఫార్మేషన్ ఉంది, అలాగే సీలెంట్రేటా టీనోఫెరల్లో టిష్యూ లెవెల్లో ఫార్మేషన్ ఉంది. నెక్స్ట్ ఏదైతే ప్లాటి హెల్మెంత్స్ అనుకున్నాం, ప్లాటి హెల్మెంత్ ఆర్గాన్ ఉంది, ఆర్గాన్ సిస్టమ్ కూడా రావడం జరిగింది. సో ఆర్గాన్ సిస్టమ్ ప్లాటి హెల్మెంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో ఫార్మేషన్ కనిపిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ సిమ్మెట్రిక్ వచ్చేసరికి మనకి వేరియస్ వచ్చాయి, అంటే ఏ సిమ్మెట్రీ చెప్పొచ్చు ఒక రకంగాను, ఏది పోరిఫెరా. నెక్స్ట్ రేడియల్, రెండు కూడా రేడియల్ వచ్చింది, ఏది సిలిండ్రేట్ ఒకటి టీనోఫోర్ ఒకటి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బయలెటల్, ఎక్కడకు అంటే మొలస్కా ఒకటి, ఎకనోడెర్మాట మళ్ళా కొద్ది ప్రాబ్లమ్, ఎకనోడెర్మాట వస్తే రేడియల్ సిమ్మెట్రీ కనిపిస్తుంది, మిగతా అన్ని కూడా బయలెటల్ సిమ్మెట్రీయే. ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీలం వస్తే సీలం పోరిఫెరల్ ఆబ్సెంటు, సిలిండ్రేటల్ ఆబ్సెంటు, టీనోఫోరల్ ఆబ్సెంటు, ప్లాటి హెల్మెంతిస్లో ఆబ్సెంట్. సో దీని తర్వాత ఆబ్సెంట్ కాబట్టి నెక్స్ట్ వస్తుందంటే సూడోసీలోమెట్. సూడోసీలోమెట్ ఎక్కడ ఉంటే ఆస్క్ హెల్మెంత్ స్టార్ట్ అవడం జరిగింది. సో దీని తర్వాత అంతా కూడా సీలోమెట్స్ కింద మనం చెప్పొచ్చు. ఇది దీని తర్వాత చూడండి సెగ్మెంటేషన్కి వస్తే సెగ్మెంటేషన్ ఆబ్సెంట్, 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 మ్యాక్సిమం అన్ని ఆబ్సెంట్ ఎక్కడైతే అన్లిటర్లో ప్రెజెంట్, ఎందుకంటే సెగ్మెంటేషన్ ఉంటుంది, అలాగే ఆర్థ్రోపోడాలో కూడా సెగ్మెంటేషన్ ఉంటుంది. సో రిమైనింగ్ అన్ని ఆబ్సెంట్, లాస్ట్ మన కార్డియాక్లో సెగ్మెంటేషన్ కనిపిస్తుంది. ఇది దీని తర్వాత డైజెస్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే పోరిఫెరల్ ఆబ్సెంట్, ఇందులో ఇది చూడండి 1, 2, 3 ఈ మూడు కూడా ఏది సిలిండ్రేటా టీనోఫోరా ప్లాటిహెల్ మూడింటిలో కూడా ఇన్కంప్లీట్, అంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, అదే మౌతో అదే అనేసుకుని ఉంటుంది. రిమైనింగ్ అన్నింటిలో కూడా కంప్లీట్ గా ఉండడం జరుగుతుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సర్క్యులర్ సిస్టమ్ వచ్చేసరికి యాబ్సెంట్, ఇందులోనూ పోరిఫెరలో సరే, నెక్స్ట్ సిలిండ్రేటర్లో కూడా యాబ్సెంట్, అలాగే టీనోఫెరల్ కూడా ఆబ్సెంట్, తర్వాత మన ప్లాటిహెల్ మంతిస్లో నిమాటిహెల్ మంతిస్ వరకు కూడా ఆబ్సెంటే, అన్లిడా నుంచి ప్రెజెంట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సర్క్యులర్ సిస్టమ్ అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది. నెక్స్ట్ వస్తే రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేసరికి ఫస్ట్ పోరిఫెర ఆబ్సెంట్, సిలిండ్రేట ఆబ్సెంట్, టీనోఫోర ఆబ్సెంట్, ప్లాటి హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్ ఆబ్సెంట్, అన్లిడా కూడా ఆబ్సెంట్. సో ఇవన్నీ ప్రెజెంట్ చూడండి, ఈ వరుసగా వస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు ఆబ్సెంట్ ఉంది, ఎక్కడి వరకు ఆబ్సెంట్ ఉంది, ఏదైతే సర్క్యులర్ సిస్టమ్ ఉంది ఆస్క్ హెల్మెంతిస్ వరకు ఆబ్సెంట్ ఉంది, అక్కడి నుంచి ప్రెజెంట్ ఉంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చరికి అంటే అన్లిడా వరకు ఆబ్సెంట్ ఉంది, ఆర్థ్రోపోడ్ స్టార్ట్ అయింది. సో అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫీచర్స్కి వచ్చరికి అవుతుంది పోరిఫెరలో బాడీ విత్ పోర్స్, బాడీ నిండా పోర్స్, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దీని ఆస్టియా అన్నాము. అలాగే మనకి ఏంటి కెనాల్ సిస్టమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిలిండ్రేటర్లో ఉన్నటువంటి అంటే ఏదైతే సిలిండ్రేటర్ అనుకున్నామో దీన్ని నిడేరియా అంటాం. నిడేరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ నిడోప్లాస్ సెల్స్ అనేవి ఇందులో ఉండదు, ఇది దీని యొక్క స్పెషల్. నెక్స్ట్ టీనోఫోరాకి వచ్చేసరికి కోమ్ ప్లేట్స్ అని ఉంటాయి, ఇవి లోకోమోషన్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లాటి హెల్మెంట్స్లో బాడీ అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది, సక్కర్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది పారాసైట్ కాబట్టి పట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది. ఆస్క్ హెల్మెంట్స్ వచ్చరికి వర్మ్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, నెక్స్ట్ ఎలాంగేటెడ్ పొడవుగా ఉంటాయి, సన్నగా పొడవుగా ఉండడం జరుగుతుంది. అన్లేడాకి వచ్చేసరికి బాడీ సెగ్మెంట్స్ కింద ఫామ్ అవుతుంది, రింగ్స్ కింద ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థ్రోపోడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ ఉంటుంది, అది దీంతోపాటు జాయింట్ డిపెండెన్సీస్ ఉంటాయి, అంటే అతుకులు కలిగినటువంటి కాళ్ళు అని చెప్తాం రకంగా. మొలస్క వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్కెలెటల్ సిస్టమ్ ఉంటుంది, షెల్ అనేది వీటిలో 100% ఉంటుంది. నెక్స్ట్ ఎకండర్మేటిక్ వచ్చేసరికి ఏమవుతుంది, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది. నెక్స్ట్ హెమికార్డెట్కి వస్తే హెమికార్డెట్లో వర్మ్ లైక్ విత్ ప్రోబోసిక్స్ కాలర్ అండ్ ట్రంక్ మూడు కూడా ఉండడం జరుగుతుంది. లాస్ట్ కార్డెట్స్కి వచ్చేసరికి నోటో కార్డ్ ఉంటుంది, డోర్సల్ హోరల్ నెర్వ్ సెల్ ఉంటుంది, నెర్వ్ కార్డ్ ఉంటుంది, సారీ గిల్ స్లైట్స్ ఉంటాయి. నెక్స్ట్ అంటే లిమ్స్ లేదా ఫిన్స్ అని ఉంటుంది, దీంతోపాటు పోస్ట్ యానల్ టైల్ కూడా వీటిలో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత కంటిన్యూస్గా వస్తుంది ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.